నిజమైన క్రైస్తవులు ఎవరు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది చెబుతున్న మాట ఏమిటంటే, మేము పుట్టుకతోనే క్రైస్తవులమండి అంటారు. ఈ మాట క్రైస్తవ్యంలో చాలామంది మాట్లాడే మాట, పుట్టుకతోనే మేము క్రైస్తవులము అంటున్నారు. అసలు పుట్టుకతో ఎవరు క్రైస్తవులు కాలేరు. క్రైస్తవుడుగా మారాలి అంటే, క్రైస్తవుడు అవ్వాలి అంటే, యేసుక్రీస్తు వారి మాటలు విని మనసు మార్చుకొని బాప్తీస్మము తీసుకొని సంఘములో చేర్చబడిన వాడే క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు. మేము పుట్టుకతో క్రైస్తవులు అని చెప్పేవాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదా అంటే, వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, వాళ్ళు నకిలీ. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమైనది అంటే విలువైనది అని అర్థం. నిజమైనది అంటే విలువైనది. సమాజంలో కొన్ని విలువైన వస్తువులు వచ్చినప్పుడు సమాజంలోనికి, వాటి వెంట నకిలీ కూడా రావడం మనం చూస్తున్నాం. ఒక నిజమైన విలువైన వస్తువు మార్కెట్లోకి వచ్చిందంటే దానికి నకిలీ కూడా కొద్ది రోజుల్లో వస్తుంది. ఇది నిజం. అలాగే క్రైస్తవ్యంలో కూడా నిజమైన క్రైస్తవులు ఉండగా వారి మధ్యలోనికి సాతాను నకిలీ క్రైస్తవులను కూడా తీసుకొచ్చాడు. ఆలోచించాలి, విలువైన వాటికే నకిలీ సమాజంలో కనిపిస్తుంది. మనం ఎంత విలువైన వారం? క్రైస్తవ్యం అంటేనే విలువైనది, ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన వారం మనం. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే నిజంగా మనం ఎంత విలువైన వాళ్ళం. క్రైస్తవుడంటే విలువైన వాడు. సాతాను ఏం చేశాడంటే, ఈ క్రైస్తవ్యంలోనికి నకిలీలను కూడా తీసుకొచ్చాడు. బంగారం విలువైనది, ఈరోజు బంగారం నకిలీ వచ్చేసింది. దాదాపుగా మనం చూసినప్పుడు ఇది నకిలీ కూడా ఒరిజినల్ లాగానే కనిపిస్తుంది, కానీ దాన్ని పరీక్షించి పరిశీలించినప్పుడే అది నిజమైనదా కాదని మనకు అర్థమవుతుంది ప్రియులారా. అలాగే డబ్బు విలువైనదిగా మనం ఎంచుతాం. ఈరోజు మరి డబ్బు కూడా నకిలీ రావడం మనం చూస్తున్నాం. మనం వాడుకునే వస్తువుల్లో కొన్ని విలువైన వస్తువులు ఉంటాయి, వాటికి కూడా ఈరోజు నకిలీ వచ్చేసాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏది ఒరిజినల్ ఏది నకిలీ, ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మనం ఒక వస్తువును కొన్నప్పుడు ఇది ఒరిజినలా ఇది నకిలీనా అని మనం ఎంతో ఆలోచిస్తాం, ఎంతో పరీక్షిస్తాం. దానికోసం వస్తువులనైతే ఇది ఒరిజినల్లా కాదా, ఒరిజినల్లా నకిలీ అని మనం ఆలోచిస్తున్నాం, కానీ దాన్ని పరిశీలించే నేను ఒరిజినల్లా నకిలీ అని ఎప్పుడు మనం ఆలోచించం. డబ్బు విషయంలో ఇది ఒరిజినలా కాదా, ఒరిజినల్ నోటేనా అని మనం ఆలోచిస్తాం. బంగారం కొనేటప్పుడు ఒరిజినలా కాదని చూసుకుంటాం. వస్తువులు కొనేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇది ఒరిజినల్లా కాదని మనకు తెలియపోయినా తెలిసిన వాళ్ళని 10 మందిని అడిగి తెలుసుకుంటాం మనం, ఆ తర్వాతనే కొంటాం. మనం మామూలువా? వస్తువుల విషయంలోనైతే ఇది ఒరిజినల్లా నకిలీ అని ఆలోచించిన నీవు, నేను ఒరిజినల్లా నకిలీ అని ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? నేను క్రైస్తవుడని చెప్పుకుంటూ పోతున్నామే కానీ నేను ఎవరిని, నేను ఒరిజినల్లా కాదని ఏ రోజైనా మనం పరిశీలించుకున్నామా, పరీక్షించుకున్నామా? బైబిల్ గ్రంథంలో దేవుని పిల్లలను దేవుడు ఒరిజినల్ అయితే బుద్ధిమంతులు అన్నాడు, నకిలీ అయితే బుద్ధిహీనులు అన్నాడు. నేను ఎలాంటి వాణ్ణి? బుద్ధిమంతున్నా బుద్ధిహీనున్నా. 10 మంది కన్యకులుగానే పిలువబడ్డారు, అందులో బుద్ధి గలవారు 5, బుద్ధి లేనివారు 5. బుద్ధి గలవారే ఒరిజినల్, బుద్ధి లేని వారు ఉన్నారే వాళ్ళు నకిలీ, వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు.
అలాగే నీతిమంతులు అనీతిమంతులు. నీతిమంతులను గొర్రెలుగా పోల్చి అనీతిమంతులను మేకలతో పోల్చడం మనం బైబిల్లో చూస్తాం. ఒరిజినల్ నకిలీ. మరి మనం ఎవరు, మనం ఎలా బ్రతుకుతున్నాం? నిజమైన క్రైస్తవులమేనా నకిలీ క్రైస్తవులమా? ఈ రాత్రి మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మనం నమ్ముకున్న దేవుడు ఉన్నాడే, మన తండ్రి, మనకు జన్మనిచ్చిన తండ్రి, ఆయన ఎవరో తెలుసా? నిజమైన దేవుడు అని వ్రాయబడింది యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా మనం చూద్దాం. అక్కడ వ్రాయబడిన మాట యిర్మీయా గారు ఏం చెబుతున్నాడంటే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. చాలండి, యెహోవాయే నిజమైన దేవుడు. యెహోవా ఎవరు? ఆయనే మనకు జన్మను ప్రసాదించిన తండ్రి, సృష్టికర్త, మన దేవుడు, మనకు సహాయం చేసేవాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన నిజమైన వాడు, ఒరిజినల్ నిజమైన దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు అంటే మరి మిగతా వాళ్ళు దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళ సంగతి ఏంటి? ఇక్కడే మనకు అర్థమవుతుంది. యెహోవాయే నిజమైన దేవుడు అన్నాడంటే మరి మిగతా సంగతి ఏంటి? ఇక అది ఆలోచించుకోవాలి మీరే. నిజమైన దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, సమాజంలో ఎప్పుడు ఒరిజినల్ నకిలీ? మనం గుర్తించాలి ఎవరు దేవుడు, ఎవరు నిజమైనటువంటి భక్తులు, ఎవరు నిజమైన క్రైస్తవులు, ఎవరు నిజమైన సేవకులు, ఎవరు నిజమైన దేవుని పిల్లలు, ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. యెహోవాయే నిజమైన దేవుడు. అలాగే మనం ధరించుకున్న యేసుక్రీస్తు వారు ఉన్నారే, బాప్తీస్మము ద్వారా మనం క్రీస్తును ధరించుకున్నాం, ఆయన ఎవరో తెలుసా? ఆయన కూడా నిజమైన దేవుడని వ్రాయబడింది. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో యోహాను గారు మంచి మాటలు చెబుతున్నాడు యేసుక్రీస్తు వారి గురించి. చదవండి. మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే ఆ దేవుని కుమారుడే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చూసారా, మన తండ్రి నిజమైన దేవుడు, ఆయనకు ప్రియమైన కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు కూడా నిజమైన దేవుడుగానే కనబడుతున్నాడు. ఆయన దేవుని కుమారుడు, అదే సమయంలో దేవుడని కూడా చెప్పబడ్డాడు. బైబిల్లో యేసుక్రీస్తు దేవుడని వ్రాయబడిన తర్వాత ఆయన దేవుడని చెప్పడానికి భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, సందేహించవలసిన అవసరం అంతకంటే లేదు. ఇది నిజం. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. మన తండ్రి నిజమైన వాడు. మనం ధరించుకున్న యేసుక్రీస్తు, మనం నమ్ముకున్న ప్రభు నిజమైన వాడు. నిజంగా అపోస్తలులు ఈ లోకంలో ఉన్నప్పుడు, ప్రభుతో కూడా ఉన్నప్పుడు సముద్రం మీద వాళ్ళు ప్రయాణం చేస్తున్నారండి. భయంకరమైన గాలి, భయంకరమైనటువంటి తుఫాను, దాని నుండి వారిని ఆయన కాపాడాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసు? ఆ రోజు మాట చూడగలిగితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనంలో ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నమాట ఉంది అక్కడ. ఈయన నిజముగా 33 అంతలో దోనిలో ఉన్నవారు వచ్చి, శిష్యులు,
నిజంగా ఈ అద్భుతాన్ని నువ్వు చేసావంటే, ఈ సృష్టి నీకు లోబడుతుందంటే, గాలిని గద్దించావు, సృష్టిని నిజంగా నీ ఆధీనంలో పెట్టుకున్నావు, నీకు లోబడుతున్నాయి ఇవి అంటే నీవు నిజముగానే ఏదో దేవుని కుమారుడు అని అంటుంటే మేము విన్నాం ఇప్పటి వరకు. కానీ ఈ కార్యాన్ని చూసిన తర్వాత నీవు నిజముగానే దేవుని కుమారుడు నమ్మేశారండి. నీవు నిజముగానే దేవుని కుమారుడు. చూసారా, నిజమైన దేవుని కుమారుడు ఆయన. సిలువలో యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టినప్పుడు ఆయన కన్ను మూయగానే ఏమంటే ప్రకృతిలో బీభత్సం, ప్రకృతే గడగడలాడిన వైనం. దానిని చూసినటువంటి శతాధిపతి నిజముగా ఈయన దేవుని కుమారుడు అన్నాడండి. నిజమైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? క్రీస్తును ధరించిన క్రైస్తవుడుగా, ఓ క్రైస్తవుడా, నీవు నిజమైన వాడుగా, ఒరిజినల్గా ఉన్నావా? నిజమైన క్రైస్తవుడువేనా నీవు? ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో నిజమైన క్రైస్తవుడు కూడా అలాగనే బ్రతుకుతాడండి. ఆయన మనకు మాదిరి. యేసుక్రీస్తు ఎవరు? మనకు మాదిరి. ఆయన బాప్తిజం ఎందుకు తీసుకున్నాడు? మనం తీసుకోవాలి. ఆయన ఎందుకు పరిశుద్ధుడుగా బ్రతికాడు? మనం బ్రతకాలి. ఆయన తండ్రి కార్యక్రమాలు ఎందుకు చేశాడు? మనము చేయాలి. మనకు మాదిరి. ఆయనలా బ్రతికిన వాడే నిజమైన క్రైస్తవుడు. ఆయనలా బ్రతకాలి. ఆయనలా బ్రతకాలి. ఎలా బ్రతకాలో దేవుని కోసం ఈ లోకంలో ఆయన ఉండగా నేర్పించాడండి. ప్రారంభ శతాబ్ద క్రైస్తవులను మనం చూస్తుంటే నిజంగా ప్రారంభంలో వాళ్ళు ఎంత బాగా బ్రతికారండి దేవుని కోసం. వాళ్ళేనండి నిజమైన క్రైస్తవులు. మనం బైబిల్లో చూస్తున్నాం, అంత్యయుగంలో ఉన్న శిష్యులు మొట్టమొదట క్రైస్తవులని పిలువబడ్డారు. ఆ కాలపు క్రైస్తవులు ఎలాంటి వారో తెలుసా? వాళ్ళు నిజమైన వారుగా, ఒరిజినల్గా దేవుని కోసం బ్రతికారండి. నకిలీలుగా జీవించలేదు. వాళ్ళు జీవించిన విధానం చూడండి. ఒరిజినల్ నిజమైన క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడో మనం అర్థం చేసుకోగలం. ఒక్కసారి అపోస్తలుల కార్యములు 4:32 నిజమైన క్రైస్తవులు ఎవరో చెప్తాను. ఆనాడు ఆదిమ సంఘం ఏం చేసిందో చూడండి. అపోస్తుల కార్యములు 4:32 మీరు చూడగలిగితే, విశ్వసించిన వారందరూ, అప్పటికి బాప్తిజం పొందింది ఎంతమంది అండి? ఆ 2 మనం చూస్తుంటే ఆ తర్వాత కొంతమంది మారుతూ వచ్చారండి. విశ్వసించిన వారందరూ, ఆ ప్రారంభంలో ఉన్నవారు వారందరూ, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును, ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును, ఈ మాట అంటలేం చేయండి, ఈ విశ్వసించిన వారు ఎవరు కా ఎవరైనా ఎవరును తమకు కలిగిన వాటిలో ఏది తమదని అనుకొనలేదు. ఇది నిజమైన క్రైస్తవ్యం అంటే, తమకు కలిగిన వాటిలో ఏది కూడా తమదని అనుకోలేదటండి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ క్రైస్తవ్యాన్ని చూస్తుంటే బాధ కలుగుతుంది. బాధ, దేవుడి కోసం కొంచెం పెట్టడానికి ఓ ఎన్ని ఇబ్బందులో, పురిటినొప్పులు వచ్చినట్టే, ప్రసవ వేదన పడుతున్న స్త్రీలాగా వేదన పడుతూ ఉంటారండి దేవుని కోసం ఏదైనా ఇవ్వాలన్నప్పుడు. చూస్తూనే ఉన్నాం కదా, మనకు అర్థమవుతుంది మరి నిజంగా ఒరిజినలా నకిలియా. వాళ్ళు ఆ రోజుల్లో తమకున్నదంతా కూడా తమదని అనుకోలేదు. కానీ ఈరోజు బ్యాంకులో ఎంత దాచుకున్నాం, ఎంత దాచుకున్నాం, ఎన్ని వడ్డీలు తిరుగుతున్నాయి, ఎంత ఆస్తి, నీ మెడలో ఎంత బంగారం, నువ్వు ధరించుకున్న దుస్తులు విలువెంత, నువ్వు వేసుకునే షూ విలువెంత, నీవు వాడుతున్న వస్తువుల విలువెంత, దేవుని కోసం నువ్వు చేస్తున్నది ఎంత. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటే సిగ్గుపడాలి. ప్రారంభ క్రైస్తవ్యాన్ని చూసి ఏమండి వాళ్ళు నిజంగా ఆ రోజు తమది ఏమనుకున్నారండి, వాళ్ళకి కలిగినవి తమది కాదంటే మాది కాదు అనుకోబట్టి ఈరోజు మనం క్రైస్తవులం అయ్యామండి. చాలామంది ఎలా ఉంటారంటే,
ఏమండి దేవుని కోసం ఏది త్యాగం చేయరండి. ఆ రోజు క్రైస్తవులు చేసిన త్యాగాలను బట్టి ఈరోజు మనం క్రైస్తవులుగా మారాం. వాళ్ళకున్నవన్నీ కూడా మాది కాదనుకొని వాళ్ళు ఖర్చు చేయబట్టే కదండి ఆ అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి మీరు చేయండి అయ్యా సేవ, అనేక మందిని మీరు మార్చండి, అనేక మందిని క్రైస్తవులుగా చేయండి, ఇదిగో మాకున్న చరస్థిరాస్తులు మీకు ఇచ్చేస్తున్నాం అన్నారే. ఈరోజు ఏదో కొద్దిగా ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామండి. నిజంగా సిగ్గుపడాలి ఈ విషయాల్లో ప్రియమైన దేవుని పిల్లలారా. నువ్వు చేయకపోతే చేయకపోయావు కానీ మరి దేవుని పరువు తీయకు, అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది. దేవుని కోసం దేవుడు మనకి ఎంత ఇచ్చాడండి. ఈరోజు మనం కలిగి ఉన్నదంతా ఎవరిది? దేవునిది. కానీ అది దేవుని నన్ను అనుకుంటున్నావా? నాది 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 అంతా నాది అనుకుంటున్నావు. నాది నాది అనేవాడు ఏది దేవునికి ఇవ్వలేడు. చాలామంది మమ్మల్ని తీసుకెళ్తుంటారు, అన్న ఇదిగో ఇక్కడ చూడు గెట్రాయి, ఇక్కడ నుంచి ఓ అక్కడ దాకా నాదేనన్న. వీడు నకిలీ అన్న సంగతి మాకు అప్పుడే అర్థమైపోతుంటుంది, మొత్తం నాదే. ఆ రోజు క్రైస్తవులు అలా ఉన్నారా? ఇది మనదే అన్నానంటే బాగుండేది, నాదే నాదే. పౌలు గారు నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:29 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:29 ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో చూడండి. నిజమైన క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? సహోదరులారా, నేను చెప్పునదేమనగా కాలము సంకుచితమై ఉన్నది, కాలము చాలా కుదించబడింది. ఏమండి ఈరోజు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం మనం చూస్తూనే ఉండి కూడా ఎంతో కాలం మనం బ్రతకమని తెలిసి కూడా ఎందుకండి, ఎందుకండి ఈ జిడ్డుతనం, ఎందుకండి పిసినారితనం, మనకిచ్చిన దేవుడికి కాస్తంత పెట్టడానికి ఎందుకండి బాధ? నిజంగా మనం క్రైస్తవులమా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయం నాకు తెలిసిన తర్వాత నాకున్నదంతా కూడా తీసేయడానికి నేను సిద్ధపడి నాకు ఏవైతే వచ్చాయో పొలాలు ఎక్కడ అమ్మేసుకున్నానండి. నన్ను మా ఊరిలో ఏమంటారు తెలుసా, వీడు ఒక వెర్రిబాగులోడు పిచ్చోడు అంటారండి. సమాజంలో మనం సంపాదించుకుంటుంటే జ్ఞానవంతులు అంటారు, పోగొట్టుకుంటుంటే వెర్రివాళ్ళలాగా కనపడతాం మనం. సమాజం దృష్టిలో మనం వెర్రివారమే కానీ దేవుని దృష్టిలో నిజమైన వారం, నిజమైన క్రైస్తవులం. దేవుడి కోసం చిన్నది చేయలేని నీవు ప్రాణం పెడతావా? నీకోసం ప్రాణం పెడతా, నీకోసం పరుగులు తీస్తాను పాటలు పాడటం కాదు. ఎప్పుడు పరుగులు తీసావు? ఎప్పుడు ప్రాణం పెట్టావు? ప్రాణం పెట్టే అంత విశ్వాసం ఉందా నీకు? నిజంగా ప్రక్కన వాడికి ఆకలేస్తుంటే ఎప్పుడైనా కొంచెం భోజనం పెట్టావా? నీ ప్రక్కన వాడు నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉంటే నువ్వు వాక్యం చెప్పావా? ఆలోచించు, మనం క్రైస్తవులం అండి. ఆ రోజు సమాజాన్ని చూసిన వాళ్ళు వీళ్ళంతా నరకానికి వెళ్తారని ఉన్నదంతా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారే వాళ్ళండి నిజమైన క్రైస్తవులు. అంటే చరస్థిరాస్తులు అమ్మేశారని మనం చదువుతున్నాం. ఎప్పుడైనా నీ ఆస్తి నువ్వు అమ్మావా? నేను ధైర్యంగా చెబుతున్నానంటే నేను అమ్మాను కాబట్టి చెబుతున్నాను. అవసరమైతే మా ఊరు పోయి అడగండి మీరు, ఇక్కడ అబద్ధాలు ఉండవు. కాకపోతే మెరిసే షర్ట్లు వేసుకుంటున్నామని ఏదో మెరిసిపోతున్నాడని అనుకోకండి, ఇది లైట్కి మెరుస్తుందంతే. ఆలోచించాలి. నిజంగా ఈరోజు దేవుని కోసం మనం త్యాగం చేయకపోతే ఎవరిని కాపాడతామండి? వెళ్ళాలి దేవుని సేవ కోసం. దేవుడు చూసుకుంటాడు తెలుసా? విశ్వాసం ఉండాలండి, విశ్వాసం ఉండాలి. మీరు ఒకసారి ఇచ్చి చూడండి, అది ఎంత ఆనందమో ఇచ్చి చూడండి. ఇస్తే అర్థమవుతుంది, చాలా ఆనందం. వడ్డీకి కాదు, వడ్డీలు కాదమ్మా, దేవుడికివ్వు, దేవుడికివ్వు. కొంతమంది త్యాగాలు చేస్తుంటే చప్పట్లు కొట్టడం నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమైన క్రైస్తవులంటే వారి ఆస్తినట తమది కాదు అనుకున్నారట. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, సహోదరులారా కాలము సంకుచితమై ఉన్నది, ఎప్పుడు పోతామో తెలియదు. ఎలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఇక మీదట
భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు అంటే విడాకులు ఇవ్వటం కాదు, ఉండి లేనట్టు వారమైంది ఇక్కడికి వచ్చి మా మమ్మల్ని చూసి ఏమంటారు తెలుసా, ఊళ్ళోకి వెళ్ళిపోయినప్పుడు ఏమయ్యా అలా వెళ్ళిపోతుంటారు పెళ్ళం పిల్లలు మీకు లేరా అంటుంటారు కొంతమంది. నన్ను పట్టుకుని ఒక ఆయన అంతే అన్నాడండి, అంటే మేమేదో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళలాగా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సేవకుల భార్యలు అదృష్టవంతులు, జీవమనే కృపావరములో పాలివారు భర్తలతో. ఏం లేదండి, ఇదిగో దేవుని సేవకు వెళుతుంటే ఇంటి దగ్గర నేను అన్నీ చూసుకుంటాను, పదండి మీరు వెళ్ళిపోండి అక్కడికంటే చాలు పరలోకం అట. బా ఎంత బాగుంది, మేమేమో ఆ బస్సులు ఎక్కి ఈ బస్సులు ఎక్కి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి గొల్లైపోతున్నాం, పంపిస్తే చాలు. చూసారా ప్రోత్సాహం, మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను. ఒక ఆవిడ అంటుందట, మొన్న పోయావు నిన్న పోయావు ఈరోజు పోతున్నావు రేపు పోతావు ఇక రోజు పోవడమే కదా, పో మేము చనిపోయామనుకొని. దరిద్రుడా, వీళ్ళకి పరలోకం ఇస్తాడండి, వీళ్ళు జీవమను కృపావరంలో పాలివారు కాదు. వీళ్ళు సహాయ సహకారాలు అందించే స్త్రీలుగా ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదు. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టు ఉండాలండి. ఎప్పుడు కొంతమంది చూడండి చిన్నదాని పెద్దని ఏడుస్తూనే ఉంటారు, వీళ్ళు నిజమైన క్రైస్తవులండి. ఏడ్చువారు ఏడవనట్టు, ఎప్పుడు నువ్వు ఏడుస్తున్నావు అనుకో, నువ్వు ఏడవడం పక్కన ఇంటోళ్ళు చూస్తే అసలు దేవుని సన్నిధికి వస్తారండి. ఎప్పుడైనా నువ్వు వెళ్ళి అక్కడ మీటింగ్ జరుగుతుంది రామ్మా అంటే ఏమంటారు తెలుసా, రోజు ఏడుస్తూనే ఉన్నావుగా నేను చూస్తూనే ఉన్నాను కదా, నువ్వు ఏడ్చింది జాలక మమ్మల్ని ఏడిపించడానికి తీసుకెళ్తానంటున్నావా, మేము రాములే పో అంటారు. అందుకే ఏడుపు వచ్చినా క్రైస్తవుడు నిజమైన వాడు ఏడవనట్టుగా ఉండాలట. ఏడవనట్టును సంతోషపడువారు సంతోషపడనట్టును. ఈ మాట చూడండి, దీనికోసం ఎంత దూరం వచ్చాము, కొనువారు కొనినది తమది కానట్టు. మరి ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు అదే కదండి చేసింది, వారికి కలిగి ఉన్న వాటిని తమది అనుకోలేదట. పౌలు గారు అన్నాడు, మీరు కూడా అలా ఉంటేనే నిజమైన వారు. ఏమండి ఏమన్నాడు ఇక్కడ, కొనువారు కొనండి కానీ కొనినది నీదని నువ్వు అనుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్పాడు తెలుసా, ఏమండి కొన్నది నాది నాది అనుకుంటే నువ్వు ఏ రోజు దాన్ని దేవునికి ఇవ్వలేవు. నాది నాది అనేవాడు ఏది దేవునికి ఇవ్వలేడండి, ఇది దేవుడు నాకిచ్చింది అనే భావన నీలో ఉంటే దాన్ని దేవుని కోసం త్యాగం చేస్తావు, దాన్ని దేవుని కోసం త్యాగం చేస్తావు. నిజమైన క్రైస్తవుడంటే ఏదైతే కలిగి ఉన్నాడో అది నాది అని అనుకొనని వాడు నిజమైన క్రైస్తవుడు. నిజంగా నిజమైన క్రైస్తవులు ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు. ఇంకా నిజమైన క్రైస్తవులు ఎవరో తెలుసా, ఒక మంచి మాట బైబిల్లో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణము విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో తెలుసుకుని నిమిత్తము సమస్తమును తనకున్న సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాడటండి. పెంటతో సమానంగా నిజమైన క్రైస్తవుడు ఎవరో తెలుసా, అపోస్తుడైన పౌలు గారు. ఏ విధము చేతనైనను అన్నాడు చూడండి, ఏ విధము చేతనైనను ఏమన్నాడండి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలి, నేను యేసుక్రీస్తులా తిరిగి లేవాలి పరలోకానికి వెళ్ళాలి, ఏ విధము చేతనైనను. మనం ఏమనుకుంటాం, ఏ విధము చేతనైనను వచ్చే సంవత్సరం కల్లా ఇల్లు కట్టాల్సిందే, ఏ విధము చేతనను నైనను అమ్మాయి పెళ్ళి చేయాల్సిందే, ఏ విధము చేతనైనను కారు కొనాల్సిందే, ఏ విధంగానైనా ఎకరం పొలమైనా. బా మరి ఆయన అలా లేడు చూసారా, ఏ విధము చేతనైనను నాకు మృతుల్లో నుండి పునరుత్థానం కలగాలనుకున్నాడు. ఉన్న వాటినన్నింటినీ ఎలా ఎంచాడు, పెంట. పెంట అంటే ఆస్తులన్నింటినీ ఎలా ఎంచాడు, పెంట డబ్బు పెంట ఏమండి
బంగారం పెంట అన్నీ పెంటే. ఈరోజు అవే క్రైస్తవులకు, క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళకి కనుల పంట అయిపోయింది. మరి వీళ్ళు నిజమైన క్రైస్తవులా? ఆ పెంట కోసమే ఓ ఎంత ప్రయాసో, ఆ పెంట కోసమే. చూసారా? మరి దేవుడు నాకు ఎంత ఇచ్చాడే, ఇదిగో చిన్న మీటింగ్ పెట్టండి అయ్యా ఇది తీసుకెళ్ళని అన్నారా? అనడం లేదు. వీళ్ళు నిజమైన క్రైస్తవులండి, నిజమైన క్రైస్తవులా? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించాలి. పెంటతో సమానంగా ఎంచుకున్నాడట, ఆస్తిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడట. నిజమైన క్రైస్తవుడంటే పౌలు గారండి. నిజమైన క్రైస్తవుడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే నిజమైన, మరి నిజమైన దేవుని కుమారుడైనప్పుడు, ఆయన నిజముగా దేవుని కుమారుడు, నిజమైన దేవుడైనప్పుడు యేసుక్రీస్తు ఆయనను పోలి నడుచుకుంటుంటే మరి ఈయనెవరు? నిజమైన క్రైస్తవుడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అన్నాడంటే నిజమైన క్రైస్తవుడు పౌలేనండి. తర్వాత పౌలు గారు అంటాడు తిమోతితో, తిమోతి గురించి, నా నిజమైన కుమారుడు. ఎవరు? తిమోతి. నిజంగా నిజమైన క్రైస్తవుడండి తిమోతి. కడుపు జబ్బు వచ్చిందట. కడుపు జబ్బు ఎవరికి వస్తుందండి? బాగా వేళ్ళకు అన్నం తినకుండా, వేళ్ళకు భోజనం చేయకుండా, వేళ్ళకు నిద్రపోకుండా ఉంటే ఏ జబ్బు వస్తుంది? తొందరగా వచ్చే జబ్బు అదే. అంటే దేవుని సేవలో ఎంత విరివిగా కష్టపడుతున్నాడో ఆలోచించండి. దేవుని సేవకులంటే ఏ జబ్బు ఉండదు అనుకోకండి. నిద్ర సరిగా ఉండదు, వేళ్లకు భోజనం కూడా, ఇలాంటివి తింటే పోతామని కూడా తెలుసు. అయితే వాళ్ళు ఏంటంటే మీరు తొందరగా తిని తొందరగా పొండని మాకు రకరకాలు పెడుతుంటారండి. వద్దమ్మా అంటే వింటారా? తినండి, తొందరగా పోదురు కానీ. అంటే మేము పోవడం అంత ఇష్టం ఏంటి మీకు? అంటే మేము ఉన్న దగ్గర నుంచి ఇలాంటివన్నీ చెబుతుంటే ఇబ్బంది కదా. మరి తొందరగా ఇలాంటివి పెడితే తొందరగా పోతాడు, సరిపోద్ది, పీడ విరగడైపోద్ది అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, మేము పోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఎంత తొందరగా వెళితే అంత తొందరగా మంచిది. పౌలు గారు నిజముగా ఆయన ఆశ ఏంటంటే నేను తొందరగా వెళ్ళిపోవాలి, క్రీస్తుతో కూడా ఉండాలి. నిజమైన క్రైస్తవుడు అంటే తిమోతి అండి. కడుపు జబ్బు వచ్చిందట, ఆయనకి ఉత్తరం రాస్తున్నాడు తిమోతి. మొదటి పత్రికలో ముగించేస్తాను, 5:23 వచ్చిన మొదటి తిమోతి 5:23 ఏమండి, ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసము కొంచెము కొంచెముగా, నీళ్లే కాదు నాయన ద్రాక్షారసం కూడా తీసుకో, అది మెడిసిన్గా నీకు పనిచేస్తుంది. ద్రాక్షారసం తీసుకో, కడుపు జబ్బటండి, కడుపు జబ్బు. అయినా సరే జబ్బున్నా కానీ దేవుణ్ణి వదిలిపెట్టకుండా దేవుని సేవలో వెళ్ళిపోతున్నాడు. ఎవరు? తిమోతి. మరి నిజమైన క్రైస్తవుడు కాదా? ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళకి చిన్న జబ్బు చేస్తే చాలు, జ్వరం రాకూడదండి. కొంతమందికి దేవుణ్ణి నమ్మిన తర్వాత జ్వరం రాకూడదండి. జ్వరం వచ్చినా దేవుని వదిలిపెడతారండి. ఒక ఆవిడ నన్ను పిలిచి ప్రార్థన చేయమని, నేను చేసిన తర్వాత ఇంకొంచెం పెరిగిందంట, 104 పోయింది. ఆవిడ అంటుందట వేరేవిడ దగ్గరికి వెళ్ళి ఆ విజయరావు గారిని పిలిస్తే వచ్చి ప్రార్థన చేశాడు, ఆ చేసినప్పుడు 100 చేసిపోయిన తర్వాత 104 అయింది, అసలు పవర్ ఈయనలో లేదు, అసలు ఆయనలో లేదు అని చెప్పేసి అంటుందట. మాలో ఏం పవర్ ఉంటుందండి మేము ప్రార్థన చేసేవాళ్ళు? ఆయనలో లేదనడం అది ఎంత భయంకరమైన విషయం. నువ్వు క్రైస్తవురాలువా? చిన్న జ్వరం తలిగితే దేవుణ్ణి వదిలేసిపోయే రకం? కడుపు జబ్బు వచ్చినా పట్టించుకోకుండా దేవుని సేవలో వెళ్ళిపోతున్నాడండి, వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. చిన్న ప్రాబ్లం వస్తే చాలు ఆరాధన మానేస్తారు, చిన్న సమస్య అయితే ఏదైనా తలనొప్పి వస్తే చాలండి చర్చి మానేస్తారు. మనం క్రైస్తవులం అండి, నిజమైన క్రైస్తవులేనా? చిన్న చిన్న కారణాలకు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమైన క్రైస్తవులుగా బ్రతకండి. ఇంకా నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడో చూద్దాం. ఒక్క మాట చూసుకుని ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2:16-17 కొరింథీయులకు రాసిన 2:16-17 వచనాలు చదవండి. మీ విషయమై, సంఘం విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు
నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికే విశేష ఆసక్తి. దేని మీద? దేని మీద? సంపాదన మీద కాదు, సంఘము మీద. అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. సంఘము పట్ల విశేషమైన ఆసక్తి గలవాడు. ఈరోజు ఎవరండి? క్రైస్తవులని చెప్పుకుంటున్నారు కానీ సంఘము విషయంలో మీరు విశేష ఆసక్తి కలిగి ఉన్నారా? సంఘ అభివృద్ధి కోసం, సంఘ క్షేమం కోసం ఏమండి? సంఘములో ఉన్నవారు బాగుండాలని ఈరోజు సంఘముపై విశేష ఆసక్తి ఎవరికి ఉంది? సంఘం ఎదగాలని సంఘంపై ఆసక్తి ఉన్నవాళ్ళు సంఘం కోసం ఎంత కష్టపడతారు, సంఘం కోసం ఎన్ని త్యాగాలు చేస్తారు. ఉందా ఆసక్తి? రావడానికే మనం సంఘానికి ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఏమండి, మనం మానేస్తే ఎంతోమంది మానేస్తారు మనల్ని చూసి. తెలుసా మీకు? ఆసక్తి ఉన్నవాళ్ళు క్రమంగా దేవుని సన్నిధికి వస్తారు. ఆసక్తి ఉన్నవాళ్ళు సంఘంలో ఎన్నో కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తారు. దేవుని సేవకులకు అండగా ఉంటారు. వాళ్ళేనండి సంఘము పట్ల విశేషమైన ఆసక్తి కలిగిన వారు. నాకు కలిగిన ఈ ఆసక్తి, పౌలు గారికి సంఘం అంటే ఎంత ఆసక్తి అండి! ఆ సంఘాల కోసం ఎన్ని కష్టాలు అనుభవించాడు ఆయన. నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో దేవుడు పుట్టించాడు. ఏమండి, సంఘము పట్ల సేవకులు కూడా చాలామంది ఆసక్తిగా ఉండరు. ఆసక్తి కలిగిన సేవకుడైతే సంఘానికి ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని చెప్పాలనుకుంటాడు. ఆసక్తి లేనోళ్ళు, ఏమన్నా సంఘం అంటే ఇష్టం లేనోళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఆ సమయానికి ఏదో బైబిల్ తీసుకొని వెతుక్కుంటూ ఉంటుంటారు ఏం చెప్పాలని. ఇక ఎప్పుడో చెప్పినవన్నీ పాత క్యాసెట్లన్నీ వేస్తుంటారు. పాడిందే పాడరా పాసుబడ్ల దాసరాని. వీళ్ళు ఏమనుకుంటారండి, ఎప్పుడో చెప్పింది వేస్తున్నారంటే ఇంక సిద్ధపాటు లేదనుకుంటారు. రేపు వారం వచ్చినా సరే ఇదే కదా. ఆసక్తి లేని క్రైస్తవులు, ఆసక్తి లేని సేవకులు. సంఘము పట్ల ఆసక్తి ఉన్నవాడు విధానం వేరుగా ఉంటుందండి. బైబిల్ బాగా చదువుతాడు, సంఘం కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు ఆసక్తి కలిగిన వాడు, సంఘం కోసం ప్రయాసపడతాడు. సంఘ బిడ్డలు ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ బాధల్లో పాలు పంచుకుంటాడు. సహాయం చేయలేకపోయినా ఆదరణ కలిగే మాటలు చెప్తాడు. ఆసక్తి ఉండాలి. నాకు కలిగిన ఈ ఆసక్తే తీతు హృదయంలో కూడా దేవుడు పుట్టించాడు. తీతు హృదయంలో దేవుడు ఎందుకు ఆసక్తిని పుట్టించాడో తెలుసా? తీతు మంచివాడు కనుక. మంచివాళ్ళకు దేవుడు సంఘంపై ఆసక్తి కలిగిస్తాడు. మంచివాడు కానప్పుడు దేవుడే ఆసక్తిని కలిగించడు. మంచి మనసు ఉండాలండి దేవుని సేవకులకు, దేవుని పిల్లలకు. క్షమించే గుణం, మంచి మనసు. దేవుడు అనగానే ఏదో చేయాలనే తపన, దేవుడు అనగానే ఏమైపోయినా పర్వాలేదనే తపన ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే నిజమైన క్రైస్తవులు. ఆసక్తి ఉందా ఈరోజు సంఘం విషయంలో? మీరు నిజంగా దేవుని పిల్లలారా? సంఘ ఎదుగుదల కొరకు, సంఘ క్షేమం కోసం మీరు ఆసక్తి కలిగిన వారైతే మీరు నిజమైన క్రైస్తవులే. ఎవరు నిజమైన క్రైస్తవులు? ఇదిగో ఇప్పుడు చెప్పామే, వీళ్ళంతా నిజమైన క్రైస్తవులు. ఇలా బ్రతికి నీవు తనువును చాలిస్తే రేపు అంటాడు యేసుక్రీస్తు, బలా నమ్మకమైన మంచి దాసుడా. అనిపించుకుంటారా? అలా అనిపించుకోకపోతే పరలోకంలో చోటు లేదు. ప్రార్థన చేసుకుందాం. నిజమైన క్రైస్తవులుగా బ్రతకండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను. ఎవరినో కించపరచడానికి, ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ ఇది మీ మనసులో ఉన్న ఆవేదన. ఎవరు ఏమనుకున్నా చెప్పవలసింది చెప్పాము నాయన. అర్థం చేసుకుంటే పరలోకానికి వస్తారు, అపార్థం చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతారు. నిర్ణయాన్ని వాళ్ళకే విడిచిపెట్టాం. మా సోదరులు మంచి మాటలు చెప్పడానికి సిద్ధపడుతుండగా వారికి తోడుగా ఉండమని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.